హాయ్ అండి, నేను మీ హైపరాది. మీకు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానీ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనశ్శాంతి టీవీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశ్శాంతి టీవీ. ఏపీ గవర్నమెంట్ కొత్తగా ఇసుక బుకింగ్ విధానాన్ని ఆన్లైన్ లో ఒక వెబ్సైట్ రూపంలో ప్రారంభించి ఇసుక అవసరమైన వారు ఆన్లైన్ లో బుకింగ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారు. sand.ap.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్లి ఇసుకను ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. డబ్బు కూడా ఆన్లైన్ లోనే చెల్లించాల్సి ఉంటుంది. అధిక పరిమాణంలో ఇసుక అవసరమైన వారు బల్కింగ్ అని, వ్యక్తిగత అవసరాలకు కావలసిన వారు రీటైల్ వినియోగం అని పేర్కొనాల్సి ఉంటుంది. దీనికోసం ఆధార్ కార్డును కూడా నమోదు చేయాలి. బుకింగ్ టైమింగ్స్ వచ్చేసి 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. టాక్ యార్డ్ లో లోడింగ్ తో కలిపి టన్ను ధర 375 రూపాయల చొప్పున నిర్ణయించారు. ట్రాక్టర్ ఇసుక అంటే 4.5 టన్నులు సుమారు ధర వచ్చేసి 1677.50 రూపాయలుగా నిర్ణయించారు. జనరల్ కన్స్యూమర్ అయితే గనక 1 సంవత్సరంలో 500 మెట్రిక్ టన్నుల వరకు కూడా ఇసుకను బుక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్టయితే కాల్ సెంటర్ యొక్క వివరాలను కూడా వెబ్సైట్ లో పొందుపరిచారు. అయితే ఇవి సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. ఇక ఈ ఇసుక బుక్ చేసుకునే ఆన్లైన్ విధానాన్ని గనక పరిశీలించినట్లయితే జనరల్ కన్స్యూమర్ కేటగిరీ కింద ఏ విధంగా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేటువంటిది పరిశీలిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా రిజిస్ట్రేషన్ అనేటువంటిది తప్పనిసరిగా చేసుకోవాలి. మీరు ఇసుక అవసరం ఉన్నా లేకపోయినా ముందుగా రిజిస్ట్రేషన్ చేసి ఉంచుకోండి. ఆ తర్వాత మీకు ఒక యూజర్ ఐడి వస్తుంది. ఆ యూజర్ ఐడి ద్వారా మీకు అవసరమైనప్పుడు బుకింగ్ చేసుకోవచ్చు. ఇక జనరల్ కన్స్యూమర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ లోకి వెళ్తే www.sand.ap.gov.in అనే వెబ్సైట్ కి వెళ్లి అక్కడ జనరల్ కన్స్యూమర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ముందుగా మీ యొక్క మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అనే బటన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీ మొబైల్ కి ఒక ఓటీపీ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇవి 6 అంకెలు కలిగి ఉంటాయి. ఈ రిసీవ్ అయిన ఓటీపీని ఆ వెబ్సైట్ లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ను కొట్టండి. తర్వాత స్క్రీన్ లో మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ అనేది కేవలం నెంబర్ మాత్రమే అడుగుతున్నారు, కానీ ఈ వెబ్సైట్ వచ్చేసి ఆధార్ అథెంటికేషన్ కి లింక్ ఏమి ఉండదు. జస్ట్ నెంబర్ కోసం అడుగుతున్నారు. ఇసుక బుక్ చేసుకోవాలంటే మీ వయసు ఖచ్చితంగా ఆధార్ ప్రకారం 18 సంవత్సరాలు దాటి ఉండాలి. ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పేరు, మొబైల్ నెంబర్, డిస్ట్రిక్ట్. మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఎంటర్ చేసినాం కాబట్టి మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది. మీ పేరు, వార్డు పేరు, జిల్లా, మున్సిపాలిటీ, అడ్రస్, పిన్ కోడ్ మొత్తం కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి నెక్స్ట్ అని కొట్టండి. తర్వాత మీకు ఒక యూజర్ ఐడి అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఆ యూజర్ ఐడి మీ మొబైల్ నెంబరే ఉంటుంది. ఆ యూజర్ ఐడి మీ మొబైల్ కూడా వస్తుంది. ఇక ఇక్కడ ఈ చెక్ బాక్స్ లో ఐ హావ్ యాక్సెప్టెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక క్లిక్ చేసిన తర్వాత మీకు యూజర్ ఐడి అనేటువంటిది కనిపిస్తుంది. ఆ యూజర్ ఐడి అనేటువంటిది మీ మొబైల్ నెంబర్ గానే ఇది జనరేట్ చేస్తుంది. ఆ తర్వాత మీరు గనక ఇసుక ఇప్పుడే కొనుక్కోవాలనుకుంటే గనక ప్రొసీడ్ టు ఆర్డర్ శాండ్ అనే బటన్ ని క్లిక్ చేయండి. అయితే ఈ మాడ్యూల్ ని ఇంకా డెవలప్ చేయడానికి ఇంకా 3 నుంచి 4 రోజులు సమయం పడుతుందని తెలిసింది. మీరు ఇసుక బుక్ చేసుకున్న తర్వాత మీకు ఆన్లైన్ లోనే పేమెంట్ చేయడం జరుగుతుంది. మీకు ఒక రిసిప్ట్ అనేటువంటిది వస్తుంది. ఆ రిసిప్ట్ ని మీరు ప్రింట్ తీసుకొని మీ సొంత వాహనాలు పెట్టి మీ సొంత వాహనమైనా లేదా వాడుకు మాట్లాడుకున్న వాహనాన్ని తీసుకొని మీకు దగ్గరలో ఉన్న స్టాక్ యార్డ్ కు మీరు 3 రోజుల లోపల వెళ్లి ఆ ఇసుకను కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా బల్క్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కనుక గమనించినట్లయితే మొబైల్ నెంబర్ ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత మీకు ఆధార్ నెంబర్ బదులు GSTN నెంబర్ అనేటువంటిది అడగడం జరుగుతుంది. మీరు GSTN నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే మీ యొక్క కంపెనీ నేము, ట్రేడ్ నేమ్, మొబైల్ నెంబర్ అనేటువంటిది అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక మీరు ఏ అడ్రస్ లో ఉంటున్నారో ఆ అడ్రస్ అనేటువంటిది మీరు ఫిల్అప్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి యూజర్ ఐడిని జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ కన్స్యూమర్స్ వచ్చేసి ఇళ్ల అవసరాలు మరియు రిపేర్స్ కోసం, సాధారణమైన వ్యక్తిగత అవసరాలకు వచ్చేవాళ్ళు జనరల్ కన్స్యూమర్ కింద వస్తారు. బల్క్ కన్స్యూమర్స్ కింద వచ్చేవారు రియల్ ఎస్టేట్ వారు కానీ, ప్రైవేట్ కాంట్రాక్టర్స్ కానీ బల్క్ కన్స్యూమర్స్ కింద వస్తారు. ఇప్పటిదాకా 75 స్టాక్ యార్డ్స్ ను వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన వెబ్సైట్ ను కింద లింక్ లో మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా సందేహాలు, సలహాలు ఉంటే కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇసుక డెలివరీ సిస్టమ్ అనేటువంటిది ఇంకొక 3 లేదా 4 రోజుల్లో స్టార్ట్ అవుతుందని సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.